నమస్తే అమ్మ నమస్కారం అమ్మ భోగి పండుగ వచ్చేస్తుంది కదా మరి ఈసారి భోగి పండుగ అమావాస్య రోజు వచ్చింది మరి అమావాస్య రోజు భోగి పండగకి కొత్త బట్టలు వేసుకోవచ్చా తప్పకుండా కొత్త బట్టలు వేసుకుని తీరాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమావాస్య మంగళవారం శనివారం అని పర్వదినాలకి ఎలాంటి ఇబ్బంది లేదు కొత్త బట్టలు అనేవి పర్వదినాల్లో తప్పనిసరిగా అది ఏ వారమైనా కూడా ఆ కొత్త బట్టలకి పసుపుట్టు పెట్టి చక్కగా ధరించవచ్చు అయితే ఏ ఏ రంగుల బట్టలు వేసుకోకూడదు అని అనుకుంటే ఏ పర్వదినం నాడైనా అది పూజకి శివరాత్రి అవనిండి ఇతరత్ర ఇంకే పూజలు అవనిండి మన పండుగలు అవనిండి నల్ల దుస్తులు ధరించకూడదు నల్ల దుస్తులు అనేవి ధరించకూడదు అంటే ఇవాళ శనివారమే కదా పర్వదినం కదా మరి అయ్యప్పకి శని ఇదిలో బట్టలు నల్ల వేసుకుంటారు కదా అని ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఈ మధ్య వింటున్నాము అంటే కొన్ని కాంబినేషన్స్లో మనం వేసుకోవచ్చు కానీ పర్టికులర్గా పర్వదినాల్లో మాత్రం మనం వేసుకోకూడదు ఎందుకు వేసుకోకూడదు అంటే నలుపులో ఇప్పుడు సాధారణంగా కూడా బ్లాక్ అనే పదాన్ని వాడేటప్పుడు శనిగాడు శనిగాడు అంటూ ఉంటారు శనికి ప్రీతికరమైనది అని అనుకోకుండా నలుపులో ఎక్కువ దిష్టి గుణం అంటే ఒక వేసుకునేటప్పటికీ కొంచెం అట్రాక్టివ్ అట్రాక్షన్ కనబడుతూ ఉంటుంది అంటే కొంచెం రంగు తక్కువ ఉన్న వాళ్ళు వేసుకునేటప్పటికి అవతల వీడియో నల్లబట్టలు వేసుకున్నాడని చీతరగా అనిపిస్తూ ఉంటుంది రెండు రకాల ఇది కూడా కనబడుతూ ఉంటుంది మూడోది ఏంటంటే సాధారణంగా కాళికామాతకి కొల్హాపూర్లో లక్ష్మీదేవి కూడా వాళ్ళు నల్ల పట్టు చీరలు అవి కడుతూ ఉంటారు నల్లంచు పట్టు చీరలు అవి అంటే అంత దోషమా కాదా అన్నదాన్ని పక్కన పెట్టి పర్వదినాలలో నలుపు అనేది ధరించకూడదని శాస్త్ర ప్రకారం మనకు ఉంది అని ఇప్పుడు ప్రేక్షకులు నన్ను అడుగుతారు మీరు నలుపు బార్డర్ది కట్టుకొచ్చారు కదా మేడం అని అడగచ్చు అంటే ఇది మనం రికార్డింగ్లో ఉన్నాం కాబట్టి మనం నాడు కాదు ఇది మనం రికార్డ్ తీసే శనివారం కాబట్టి ఈరోజు సెంటిమెంట్గా అంతే ఓకే మనం పర్వదినాలు అంటే పర్వదినాలు ఏమిటి పండుగ రోజులు శివరాత్రి శ్రీరామనవమి కృష్ణాష్టమి ఇవన్నీ మనకి పండుగ రోజులు ఈ రోజుల్లో ఎప్పుడు కూడా శ్రావణ శుక్రవారాలు అవి బ్లాక్ డ్రెస్సులు వేసుకోవడం కానీ స్త్రీలు కూడా నల్ల పువ్వులు ఉన్న శారీలు నల్ల బోర్డర్ ఉన్న శారీలు ఇలాంటివి కట్టుకోవడం గాని ముఖ్యంగా చేయకూడదు ఎందుకు అంటే దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి తొందరగా గ్రహ బాధలు తొందరగా పట్టుకుంటాయి ఆ రోజులేంటి మనం దైవ పూజ చేసుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకుని గురువుల ఆశీర్వాదాలు తీసుకుని మనం చాలా ఉత్సాహంగా అందరితోటి ఉంటున్నప్పుడు మనకి తెలియకుండా కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటాం నలుగురితో కూర్చున్నప్పుడు దీని మూలంగా పర్వదినాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ అనేది మనం వాడకూడదు అని చెప్పబడింది మామూలుగా కూడా దోమలు చూడండి ఎక్కువ బ్లాక్నే ఆకర్షిస్తాయి ఎక్కువ బ్లాక్ సోఫాలు బ్లాక్ బట్టలు వేసుకున్న వాళ్ళ చుట్టూ నెత్తి మీద నలుపు ఉన్న చుట్టూ తొందరగా దోమలు ఆకర్షితం అంటే క్రిమి కీటకాలు కూడా బ్లాక్ కి తొందరగా ఆకర్షితులు అవుతారని చెప్పి ఒక శాస్త్రం వచ్చింది నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం ఝాన్సీ కానీ ఎక్కువ వాడకూడదు కాబట్టి కొన్ని ఈ మనం రేర్గా ఎప్పుడైనా వాడుకోవచ్చు కానీ కంప్లీట్ బ్లాక్ షర్ట్ వేసేస్తారు బ్లాక్ ప్యాంట్ వేస్తారు బ్లాక్ పంచీలు కట్టుకోవడం కంప్లీట్ బ్లాక్ చీర దాని మీద ఎక్కడో అక్కడక్కడ ఉంటాయి అలాంటివి పండుగల్లో మనం ధరించకూడదు అదే విధంగా ఇప్పుడు మనం భోగి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భోగి రోజు ముఖ్యంగా చేసేది భోగి మంటలు సరే ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు ఏ ఏ వస్తువులతో భోగి మంటలు వేయాలి అది సాధారణంగా ఈ హేమంత ఋతువులో పుష్యమాసంలో కరడుగట్టిన చలి ఈ మంచు ఎక్కువగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా మనం ఎన్ని పూజలు చేసినా కూడా బయటికి వచ్చేదే తక్కువగా ఉంటుంది ఏ ఈ మాసం అంతా కూడా శూన్యమాసం మూలంగా మనం ఈ శ్రీరామనవమిలవి గణపతి నవరాత్రులు అవన్నీ అంటే కనుక మనకి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు హోమాలు జరుగుతాయి కానీ పుష్యహమాసంలో ఏ హోమాలు గబగబా చేసుకోవడానికి ఉండదు కేవలం పుట్టినరోజులు మృత్యుంజయ హోమాలు ఇలాంటివే చేసుకుంటాం కాబట్టి ఇదే ఈ భోగి పండుగ నాడు వేసే భోగి మంట ఉందే తెల్లవారుజాముని అదే పెద్ద హోమం పరమాత్మకి మనం చేసేది అందులో మనం వేసే ఆవు పిడకలతో తయారు చేసిన పదార్థమైనటువంటి పిడకలని చక్కగా దండగుచ్చి పిల్లల చేత వేయిస్తారు ఎందుకు పిల్లల చేత ఎందుకు వేయించాలి పెద్దవాళ్ళు కూడా వేయచ్చు కదా అంటే పెద్దవాళ్ళు కూడా వేయచ్చు పూర్వకాలం మా చిన్నతనాల్లో పెద్ద పెద్ద సెంటర్లలో పెద్ద పెద్ద మానులు వేసేసి ఈ చెత్త ఇంట్లో ఉన్న విరిగిపోయిన చెక్కలు అన్నీ కూడా వేసేసి ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు ఈ వేస్ట్ సామాన్ అంతా వస్తుంది కదా వాటిల్ని కూడా ఈ భోగి మంటల్లో వేసేసేవారు అంటే ఇందులో రెండు ఒకటి ఒకటి ఏంటంటే రెండు కారణాల్లో ప్రధానమైనది ఏమిటి ఇక్కడ ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి ఇంట్లో విరిగిపోయిన చెక్కలు పగిలిపోయిన సామాన్లు ఉంటే గనక గ్రహబాధలు ఎక్కువగా ఉంటాయి లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు మూడవది ఏంటంటే రెండవది ఏంటంటే ఈ ఆవు పిడకలతో వేసిన పదార్థాలను గనక మనం ఈ భోగి మంటల్లో వేస్తే ఇవి వాతావరణంలోకి ఆవు పేడ ద్వారా వెళ్ళిన ఆ పొగ అంతా కూడా వాతావరణంలో ఈ హేమంత ఋతువులో మంచులో వచ్చే క్రిమి కీటకాలని అసలు మనకి కంటికి కనిపించిన క్రిమి కీటకాలన్నీ పెరిగిపోయే సమయం వాటిని నిర్మూలించడానికే వాడవాడలా ప్రతి సెంటర్లో కూడా ఈ భోగి వేస్తాం దీనివల్ల ఏంటంటే ఆ పొగ అలాగా వెళ్ళడం ఈ మానుల్లోంచి ఇందులోంచి మొత్తం మనం వేసిన పొగ అంతా కూడా వాతావరణంలోకి వెళ్ళి ఈ మంచునంతా కరిగించేసి ఈ తేమలు గాలిలో ఉండే వాతావరణంలో ఉండే తేమని తగ్గించి ఒక విధమైన వేడిని వ్యాపింప చేస్తుంది దానివల్ల ఏంటంటే మన కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవులన్నీ కూడా నాశనం అయిపోతాయి అందుకే ఈ మాసంలో ప్రత్యేకంగా మనకి మిరియాల కషాయం చెప్పబడింది కట్టు పొంగలి ఈ పదార్థాలన్నింటి ఆంతర్యం ఏమిటి ఈ వాతావరణంలో వచ్చే పెను మార్పుల వలన ఆరోగ్య ఎలాంటి ఇబ్బంది పాలవ్వకుండా ఉండడానికే మనకి భోగి మంటల్లో ఒక ప్రధాన ఉద్దేశం ఈ పదార్థాలు పంగ రోజుల్లో తినడం అనేది ప్రధాన ఉద్దేశం ఓకే అసలు ఈ పండుగలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది చిన్నప్పుడు మాకు చెప్పేవారు సున్నుండ ఖచ్చితంగా తినాలి లేదా నువ్వు లడ్డు ఖచ్చితంగా తినాలని మొదట అది తిన్నాకనే ఏదైనా అంటారు ఏదైనా పని చేసుకోవాలి మరి దాని వెనక ఏంటమ్మా అసలు ఇది అనిచేస్త మనం పుష్యమాసంలో హోమం చేయట్లేదు పూజలేం లేవో అనుకోకూడదు తెల్లవారుజామునే లేచి ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతి సంక్రాంతి వరకు కూడా విష్ణునామస్మరణ చేస్తూ ఈ మిరియాలతో తయారు చేసిన పదార్థాన్ని స్వామికి నైవేద్యం పెట్టి ఈ గోదాదేవి పాసురాలు చదువుకుని అలాగే శివుడికి కూడా పాసురాలు ఉన్నాయి అవి కూడా చదువుకుని నైవేద్యాలు పెట్టి చక్కగా మనం ఆ పదార్థాలను భుజించి అదే పెద్దది తులసి కోడ దగ్గర దీపం సంధ్యా దీపం వెలిగించుకుని ఈ భోగి మంటల్లో మనం పాల్గొని చక్కగా మంటలులో ఈ ఆవు పిడకలకి సంబంధించిన పదార్థాలన్నీ కూడా తోటి చక్కగా భోగి మంటను వెలిగించి మనం వాటి జుట్టు ప్రదక్షిణలు చేసి ఆ నమస్కారం చేసుకోవడం వలన మనకి గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి ఈ భోగి పీడ అంటారు అంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దిష్టి ఉన్నా కూడా ముఖ్యంగా పిల్లలకి ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి భోగి మంటల్లో నీళ్లు కాసుకుని దాంతో స్నానం చేయాలి చేయాలని కూడా ఆ వాటి మీద బిందెలు పెట్టేసి అవి పట్టుకెళ్ళి పూర్వకాలం మా చిన్నతనాల్లో వాటి మేము వెళ్ళేటప్పటికే బిందెలు సలసలా కాగుతూ ఉండేవి అవి పట్టుకెళ్ళి పిల్లలకి స్నానాలు చేయించేవారు అంత ప్రాముఖ్యత ఉండేది ఒకప్పుడు అని ఇప్పుడు రాను రాను ఈ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారుతుందమ్మా అన్ని అందరూ నేర్చుకోవడానికి ప్రేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు భోగి మంటలు వేస్తున్నారు అప్పుడు ఇంత ట్రాఫిక్ జనము ఈ సెంటర్లలో తక్కువ ఒక టైమింగ్స్ ఉండేవి ఇప్పుడు అలా కాదు కదా నిరంతరం అలా నడుస్తూనే ఉంది కాలంతో పాటు జనం అది కూడా దాని మూలానికి కొంత మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఇంకా కూడా చాలా చోట్ల సెంటర్లలో ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూర్లలో కానీ చిన్న చిన్న టౌనుల్లో కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు ఎక్కడా మాసిపోలేదు యూత్ అంతా యాక్టివ్గా తయారై చక్కగా చేస్తున్నవన్నీ కూడా మేము కూడా చూస్తున్నాం వింటున్నాం ఎలా చేయాలి మేడం అని చెప్పి ఫోన్ చేసాడు భోగి రోజు అసలు కొత్త బట్టలు వేసుకుంటారు కదా భోగి సంక్రాంతి మూడు రోజులు వేసుకుంటారు బట్టలు మా జన్ మా జనతనాళ్ళ అయితే నాడు కూడా నాలుగు జతలు బట్టలు కొనేవారు పూర్వకాలం అని తప్పనిసరిగా భోగి సంక్రాంతి అయితే తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలి చిన్న పెద్ద చితగా అందరూ ఇంట్లో ఉన్న వర్కర్లకు కూడా మనం ఈ బట్టలు పంచి పెట్టడం వలన ఈ భోగి సంక్రాంతి పండగ కి చాలా పరమాత్మ చాలా సంతోషించి మనకి శ్రీ మహాలక్ష్మి మనకి ఎంతో ఆయురారోగ్యాలతో వర్ధలమని ఆశిస్తుండే అంటే ఏ పండగ వచ్చినా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని మర్చిపోకుండా అంటే మన దగ్గర పనిచేసే వారిని మర్చిపోకుండా మనతో పాటుగా వాళ్ళకు కూడా మనం తినే పదార్థాలను కానీ బట్టలను కానీ అన్నిటినీ ఇలా దాన సత్కర్మలు చేయడం వలన ఈ మనకి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది అమ్మ విధంగా భోగి రోజు ఏదైనా ఒక స్పెషల్ పూజ చేస్తే మంచిది అనడానికి ఏదైనా ఒక పూజ గురించి చెప్పండి భోగి నాడు ప్రత్యేకంగా మనకి చేసుకోవలసిన పూజ విష్ణు పూజ అంటే ఈ ధనుర్మాసం అంతా కూడా మనం విష్ణు ఆరాధనతోటి శివారాధన మనం అన్ని దేవతలకి పూజ చేసుకోవచ్చు కానీ తెల్లవారుజామునే ఎక్కువ విష్ణు సంకీర్తనని మనం చూస్తూ ఉంటాం అయితే ఈ భోగినాడే నాడే గోదాదేవి శ్రీ మహావిష్ణువుకి అంటే రంగనాథస్వామి అంటారు కృష్ణుడికి అలా కొన్ని చోట్ల ఒక్కొక్క విష్ణు రూపంలో ఉన్న దానికి మనం ఆ మూర్తులకి కళ్యాణం చేస్తాం అంతేకాకుండా కొన్ని చోట్ల శ్రీ మహాలక్ష్మికి లక్ష్మీనారాయణులకి కూడా కళ్యాణం చేసిన దేవాలయాలు ఉన్నాయి ఇళ్ళు కూడా ఉన్నాయి తులసి పత్రాలతోటి విష్ణు ఆరాధన లేదా కృష్ణుడికి ఆరాధన నరసింహస్వామి ఇంటిల వేలిపోయితే ఆయనకి విష్ణు రూపంలో ఉన్న ఎవరికైనా సరే తులసి పత్రాలతోటి మారేడు పత్రాలతోటి మనం పూజించడం అలాగే ఇంటి ముందర ముగ్గులు రంగవల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టి ఆ గొబ్బిగౌరి అంటారు ఈ గొబ్బిగౌరికి చిన్నపిల్లల ఆడపిల్లల చేత ఆ తర్వాత రజస్వులయిని పెద్దవాళ్ల పిల్లల చేత కూడా ఈ గొబ్బిగౌరీదేవి ఆరాధన చేయడం వలన అంటే గౌరీ అష్టోత్తరంతో ఈ ఆవుపేడని ఒక ముద్దగా తయారు చేసి దానికి పసుపు కుంకం వరిపిండితోటి బొట్లు పెట్టి పుష్పాలతో పూజించి తూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ గౌరి చుట్టూ చప్పట్లు కొడుతూ గౌరీదేవిని పూజిస్తూ పాటలు పాడుతూ చేయడం వలన మంచి భర్త లభించి అలాగే ముత్తైదువులైతే గనక ఒక గొబ్బిగౌరిని పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ శ్రీ మహాలక్ష్మి వేసుకొని ఉంటుంది ఇంకా ఆ రోజున చేసే పూజ పరమాత్మకి విష్ణు పరమాత్మకి పూజ చేయడం శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం శివపార్వతులు పూజ చేసుకోవడం అనేది మనకి మంచి ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది ఓకే అమ్మా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు చూశారు కదండీ అసలు భోగి పండుగ ఈసారి అమావాస్య వచ్చింది మరి ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు ఆ భోగి రోజు ఏం చేయాలి అనేది చాలా చక్కగా మన అమ్మ చెప్పారు కదా మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరో సర్వే జన సుఖినో భవంతు